నూకల వెంకటేశ్వర రెడ్డి గారు నేషనల్ చైర్మన్ ఎఫ్ఏటిఏ ఆస్ట్రేలియా నుంచి జాయిన్ అయ్యారు. లాస్ట్ టైం మనకి లైవ్ లో కూడా జాయిన్ అయ్యారు కదా. నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు. సో ఇప్పటికైతే మనం ఎన్ఆర్ఐస్ ప్రాబ్లమ్స్ గురించి చాలా క్లియర్ గా మాట్లాడుకుంటున్నాం, ఇంకొంచెం డెప్త్ కి వెళ్తున్నాం అటు. ఇప్పుడు ఇలాంటి టైంలో విద్యార్థులు ఇటు ఆస్ట్రేలియాకి, ఇందాక యూకే ఇటు న్యూ జెర్సీకి సంబంధించి కూడా మాట్లాడాం. సో విద్యార్థులు అక్కడికి వెళ్తున్న వాళ్ళు కరోనా తర్వాత ఎలాంటి చేంజెస్ వచ్చాయి, ఒకవేళ వెళితే అక్కడ ఎలాంటి కష్టాలు పడతారు, కష్టాలు పడకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇలాంటి విషయాలు అన్నిటి గురించి మాట్లాడుతున్నాం. మీరేం చెప్తారు? చాలా సంతోషం అండి. భారత్ టుడే టెలివిజన్ మా యజమాన్యానికి, మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు నన్ను ఈ కార్యక్రమంలో ఇన్వైట్ చేసినందుకు, అండ్ ఒక ఆస్ట్రేలియా న్యూజిలాండ్కు సంబంధించినంత వరకు ఒక మల్టీ కల్చరల్ కమ్యూనిటీ లీడర్గా, అండ్ అదే మాదిరిగా ఫెడరేషన్ ఆఫ్ ఆస్ట్రేలియన్ తెలంగాణ అసోసియేషన్స్ నేషనల్ చైర్మన్గా నా అనుభవాలు కూడా చాలా వరకు నేను మీకు తెలియజేయగలుగుతాను. ముఖ్యంగా కరోనాకు ముందు కరోనా తర్వాత అనేది మన పరిస్థితులు, మానవ జీవితాల్లో క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అనే పరిస్థితులు వచ్చిన మాదిరిగా ఉన్నాయండి. అది వాస్తవికంగా తీసుకుంటే కరోనాకు ముందు వచ్చే స్టూడెంట్స్ కానివ్వండి, మైగ్రేషన్ కమ్యూనిటీ కానివ్వండి, ఇంతకుముందు దేవేందర్ రెడ్డి గారు చెప్పినట్టు చాలా సంతోషదాయకంగా ఉండేది. ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఎక్కువ ఉండేవి. ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకుంటానికి చాలా మంది ముందుకు వచ్చేవాళ్ళు. అయితే అవకాశాలు వారి వారి యొక్క ప్రావీణ్యత, వారి వారి యొక్క క్వాలిఫికేషన్స్, వారి వారి యొక్క అనుభవాలు, వారి యొక్క ఎడ్యుకేషన్ సిస్టంతో సంబంధించి వారికి అనుకూలంగా ఉండేవి, ఒకసారి వ్యతిరేకంగా కూడా ఉండేవి. కానీ ముఖ్యంగా అప్పటి పరిస్థితులకు ఇప్పుడు కరోనా తర్వాత పరిస్థితులకు చాలా వ్యత్యాసం వచ్చింది. ఆ పరిస్థితులు చాలా వరకు మార్పు జరిగిన మాట నిజం. ఈ కరోనా సమయంలో విద్యార్థులు కానివ్వండి, ఇమిగ్రేషన్ కమ్యూనిటీ కానివ్వండి, ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఆస్ట్రేలేషియా ప్రాంతంలో చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. ఆ చనిపోయిన కమ్యూనిటీలు గతంలో మనం మాట్లాడుకున్నట్టు, గత మన మీటింగ్ టీవీ డిబేట్లో మనం మాట్లాడిన విషయాల్లో చాలా కష్టాలు జరిగిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయా కానివ్వండి, తప్పకుండా ఇప్పుడు ఆ దేశాల్లో అంటే వెస్టర్న్ కంట్రీస్ కానివ్వండి, మన గల్ఫ్ కంట్రీస్ కానివ్వండి, అక్కడి యొక్క పరిస్థితులకు అనుగుణంగా మీ యొక్క అనుభవాలు ఏ విధంగా ఉండాలి అంటే అక్కడి చట్టాలని, అక్కడి యొక్క అనుభవాలని ముందు తీసుకుపోవాలి అనుకుంటే అక్కడి యొక్క సిస్టమ్ని అర్థం చేసుకొని ముందుగా వచ్చే ముందు కొంత నాలెడ్జ్ తప్పకుండా డెవలప్ చేసుకొని రావాల్సిన ఆవశ్యకత ఉంది. లేని ఎడల అక్కడి పరిస్థితులకు అనుగుణంగా చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా వరకు మెరుగుపడ్డాయి. కరోనాలో గత 2.5 సంవత్సరాల్లో జరిగిన విషయాలకు ఇప్పుడు జరుగుతున్న విషయాలకు చాలా మార్పు జరుగుతుంది. అండ్ ఇమిగ్రేషన్ పరిస్థితికి వచ్చినప్పుడు ఈ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, కొన్ని కంట్రీస్, ఇంకా అంటే నేను అమెరికా అండ్ ఇంగ్లాండ్ గురించి చెప్పడం కొద్దిగా కష్టసాధ్యమైన విషయమే. కానీ ఈ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ కెనడా ఈ విషయాలకు వస్తున్నప్పుడు తప్పకుండా ఇమిగ్రేషన్ ఇంకా దాదాపుగా 500 సంవత్సరాల వరకు అవసరం ఉంటుందండి. అక్కడి కాలమాన పరిస్థితులకు, అక్కడి వ్యక్తులకు ఇమిగ్రేషన్ చాలా మందిని, కొత్త వాళ్లను మైగ్రేట్ చేసుకుంటానికి ఆ ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. దానికి అనుగుణంగా మీ యొక్క క్వాలిఫికేషన్స్ ని క్వాలిఫై చేసుకుని, లేని ఎడల అక్కడి అనుకూలమైన క్వాలిఫికేషన్స్ చదువుకొని అక్కడ సెటిల్ అవుతానికి, అక్కడ మీరు ఒక ఏమంటారు పర్మనెంట్ రెసిడెన్సీ అంటారు కాబట్టి, ఏదైతే ఆ పర్మనెంట్ రెసిడెన్సీ పొందడానికి మీరు తప్పకుండా కృషి చేయాలి. దాని తర్వాత పౌరసత్వ హక్కులు, అక్కడ దేశం వారిగా బ్రతకడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ముఖ్యంగా పరిస్థితులు మారినాయి కాబట్టి ఆ పరిస్థితులకు అనుగుణంగా మీరు తప్పకుండా ఆ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవడానికి మొదటి స్థానం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నది. లేని ఎడల ఇబ్బందులు తప్పవండి. అండ్ పరిస్థితుల ప్రభావానికి ఉద్యోగాలు కూడా వారి వారి యొక్క ఏరియాస్ లో చాలా వరకు కొత్త ఉద్యోగాలు వస్తానికి ఆస్కారం ఎక్కువ ఉన్నది. ఆ కొత్త ఉద్యోగాలు కూడా ముఖ్యంగా ఐటీ రిలేటెడ్ కానివ్వండి, లేకపోతే ఇంజనీరింగ్ రిలేటెడ్, డాక్టర్స్ రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్, లేదంటే తదుపరి వేరే యొక్క ఇప్పుడు ప్లంబింగ్ కానివ్వండి, లేకపోతే మరొక విధమైన ఎలక్ట్రీషియన్స్, దాంట్లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు ముందుగా మీ యొక్క ఏజెంట్లను చూస్ చేసుకునేటప్పుడు, ఇంతకుముందు మన దేవేందర్ రెడ్డి గారు మిత్రులు, మిగతా మిత్రులు మాట్లాడినట్టు ఏజెంట్లు చాలా భూమిక
వర్తిస్తారు వాళ్ళని చూస్ చేసుకునేటప్పుడు చాలా వారి అనుభవాన్ని వారి యొక్క అర్థం చేసుకోవాలి ఆ దేశానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు లేని మీకు ఇబ్బందులు తప్పవు మీ అంతటా అనుకున్నట్టు భావించాల్సిన అవసరం ఉంటుంది కానీ లోకల్ గా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ప్రతి దేశంలో కూడా ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మన సంస్థలు వచ్చేసాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అదే మాదిరిగా మేము తెలంగాణ అనే ఉద్దేశంతో అక్కడ సేవలు నిర్వర్తించట్లేదు తెలుగు వాళ్ళుగా తెలంగాణ బిడ్డలుగా లేకపోతే భారతీయులుగా మనం అందరికీ ఆ సేవలను అందించడం జరుగుతుంది కాబట్టి మీకు కొంతవరకు తెలియకపోతే ఆ సంస్థల్ని వారి యొక్క వ్యక్తులను మీరు కాంటాక్ట్ చేస్తే ఓకే ఓకే సిగ్నల్స్ కట్ అవుతున్నట్టున్నాయి. నిజంగానే మీరు చెప్పినట్టు అక్కడ పరిస్థితులని ఆకలింపు చేసుకుని అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎలాంటి వారిని కాంటాక్ట్ చేయాలి అని చెప్తే తెలుసుకుంటే నిజంగానే ఆ ప్రాబ్లం ఉండదు అని చెప్తూ ఉన్నారు. సో ఎస్ నూకల వెంకటేశ్వర రెడ్డి గారు, సో ఇమిగ్రేషన్కి సంబంధించి మాట్లాడుతున్నాం కదా, సో అక్కడ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, మన వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, మీరు చూసిన గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ని చూసారు, ఎలాంటి సక్సెస్ని చూసారు? చాలా సంతోషమైన మంచి క్వశ్చన్ అండి. ముఖ్యంగా ఇమిగ్రేషన్ కు సంబంధించి ఆస్ట్రేలియాలో కానివ్వండి న్యూజిలాండ్ లో కానివ్వండి పరిస్థితులు ఇప్పుడు కరోనా తర్వాత చాలా మంచి అవకాశాలు వచ్చాయి. అండ్ ముఖ్యంగా మన మిత్రులు తెలుగు వాళ్ళకి ఒక శుభప్రదమైన న్యూస్ ఏంటంటే మేము తెలుగు లాంగ్వేజ్ ని ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఆస్ట్రేలియాలో నాకు తెలిసి బహుశా ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తే మొట్టమొదటి దేశంగా గుర్తింపు తీసుకొచ్చిన దేశము తెలుగుని గుర్తించిన దేశము ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆస్ట్రేలియా దేశం. అయితే దాని వల్ల ఇమిగ్రేషన్ లో ఉన్న గొప్ప అవకాశం ఏంటంటే మన మిత్రులు ఎవరైతే అక్కడికి వచ్చి చదువుకుంటానికి స్టూడెంట్స్ గా ఇమిగ్రేషన్ మీద వచ్చి చదువుకొని వాళ్ళు తదుపరి పర్మనెంట్ రెసిడెన్సీ ఇమిగ్రేషన్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళ యొక్క పాయింట్స్ లో ఆ పాయింట్స్ దాదాపుగా 90 నుంచి 100 మధ్యలో ఉంటే ఈ నాటి అనే ఎగ్జామ్ తెలుగుకు సంబంధించి ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షను వారు రాసి ఉంటే అంటే ఆ తెలుగు ఎగ్జామ్ ని పాస్ అయి ఉంటే దానికి 5 మార్కులు జోడించడం జరుగుతుంది. దానివల్ల వారి యొక్క స్టేటస్ మారి వాళ్ళు పర్మనెంట్ రెసిడెన్సీ పొందడం అంటే అమెరికాలో మనం ఏదైతే గ్రీన్ కార్డ్ అంటామో అదే మాదిరిగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో పర్మనెంట్ రెసిడెన్సీ పిఆర్ అంటారు దాని అది లభించడం దానివల్ల వారి స్టేటస్ దొరికిపోవడము వారికి శాశ్వత నివాసము ఏర్పరచుకోవడానికి అవకాశాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి ఆస్ట్రేలియాలో కానివ్వండి న్యూజిలాండ్ లో తెలుగు గుర్తింపు ఉన్నదని నాకు తెలియదు. ఇప్పటి వరకైతే నాకు నేను కూడా న్యూజిలాండ్ లో నివసించాను కానీ 20 సంవత్సరాల క్రితం ఉండేవాడిని అయితే ఆస్ట్రేలియా వరకు నాకు మాత్రం అది చాలా గొప్ప విషయం ఇది తెలుగు కోసమని కృష్ణంరాజు గారు అండ్ టీమ్ అందులో నేను కూడా మెంబర్ గా పనిచేశాను చాలా మంది మంచి ఈ కార్యక్రమాన్ని తెలుగుని ముందుకు తీసుకురావాలని 2014 నుంచి ప్రయత్నం చేస్తే గత సంవత్సరము దానికి ఆస్ట్రేలియన్ ప్రభుత్వం తరఫున అంటే కామన్వెల్త్ ప్రభుత్వం తరఫున గుర్తింపు పొందడము పార్లమెంట్ లో పాస్ అవ్వడము అండ్ అది ఈరోజు మన మిత్రులకు తెలంగాణ మన తెలుగు బిడ్డలకు తెలంగాణ బిడ్డలకు ఉపయోగపడడం చాలా శుభ సూచకము. అండ్ అదే మాదిరిగా ఇమిగ్రేషన్ కి వచ్చినప్పుడు అండి ట్రేడ్స్ కి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ట్రేడ్స్ లో దాంట్లో కూడా నేను ఇంత ముందు చెప్పినాగా ఎలక్ట్రీషియన్స్ కానివ్వండి లేకపోతే ప్లంబర్స్ కానివ్వండి అదే మాదిరిగా కొన్ని కార్యక్రమాలు ఏదైతే ఇండియాలో క్వాలిఫై అయ్యి వచ్చిన వాళ్లకు చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా గానీ వచ్చే మిత్రులు స్టూడెంట్స్ ఇమిగ్రేషన్ మీద ఆస్ట్రేలియాకు రావాలి అక్కడ నివాసాన్ని ఏర్పరచుకొని అక్కడ బ్రతకాలి అని అనుకుంటే మాత్రము వాళ్ళు ముందుగా చూసుకోవాల్సిన విషయంలో మొట్టమొదటి ఆ ఏజెంట్ యొక్క అవసరము ఆవశ్యకత ఆయన ఏ విధమైన గతంలో అవకాశాలు మనం అందరికి ఇచ్చిండ్రు ఇప్పించిండ్రు అనేది చూసుకోవాలి. అదే మాదిరి అక్కడ జరుగుతున్న ఏ యొక్క కార్యక్రమము ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఆ దాంట్లో ఏ దేనికి వారు సూట్ అవుతారు ఏ దేనికి వారు సూట్ కారు లేకపోతే దేనివల్ల వాళ్ళు కేవలం ఒక వీసా వచ్చేస్తుంది ఆ దేశాలకు వెళ్ళిపోతాము అనే ఒక భ్రమలో ఆడికి వస్తే మాత్రం నష్టపోయేది మాత్రం ఆ వచ్చే మిత్రులే. దానికంటే ముందు అట్లీస్ట్ ఒక 6 నెలల నుంచి లేకపోతే ఒక 4 నెలల నుంచి ఆ దేశాలకు స్టడీ చేసి వారి యొక్క నాలెడ్జ్ ని డెవలప్ చేసుకుని ఆ తదుపరి స్టూడెంట్ గానైనా లేకపోతే ఇమిగ్రేషన్ మీదనైనా వారి నివాసాన్ని నాన్ రెసిడెంట్ ఇండియన్ గా మార్చుకుంటానికి మాత్రము
తప్పకుండా ప్రయత్నం చేయాలి. లేని ఎడల నాకు తెలిసి ఒక 60% నుంచి 70% మోసపోవడమే జరుగుతుందండి. వారి వీసాలు గతంలో మన వీరు దేవేంద్ర రెడ్డి గారు చెప్పినట్టు గల్ఫ్ లో ఏ విధమైన మోసాలు జరుగుతాయో ఇన్ని విజిటింగ్ వీసా మీద కూడా తీసుకెళ్లి వారిని అన్యాయం చేసి వారి యొక్క జీవితాలతో ఆడుకున్న ఏజెంట్లు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రతి విషయంలోనూ వాళ్ళు వాడి వారి జాగ్రత్తలు తీసుకొని ఆయా దేశాలకు ముఖ్యంగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కు క్వాలిఫికేషన్ తోటి లేదంటే స్టూడెంట్ గా వచ్చేటప్పుడు వారి క్వాలిఫికేషన్ భవిష్యత్తులో ఫ్యూచర్ లో వారికి అక్కడికి వస్తుందా లేదా చూసుకొని మాత్రం ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఉంది. దీనికి మనందరూ కూడా సహకరిస్తాము. ఈ ముఖ్యంగా ఈ భారత్ టుడే నుంచి మన యజమాన్యం నుంచి ముఖ్యంగా గురవారెడ్డి గారి తరపు నుంచి అండ్ లేకుంటే మన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన మిత్రుల తరపు నుంచి వచ్చిన ఆశీస్సులు అయితేంది. వారి యొక్క మెసేజ్లు చాలా చక్కగా ఉన్నాయి. నా తరపు నుంచి కూడా ఐఎమ్ గివింగ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇస్తుందని ఈ యొక్క కార్యక్రమం తప్పకుండా వర్కౌట్ చేస్తుందని నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని మరి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వెంకటేశ్వర రెడ్డి గారు మీరు సపోర్ట్ చేస్తున్నారు, చాలా వ్యాలిడ్ పాయింట్స్ కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి వాళ్ళు, వెళ్ళాలనుకునే వాళ్ళు, లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇలాంటివన్నీ చాలా క్లియర్ గా వాళ్ళకి అర్థమైపోతాయి. వెంకటేశ్వరరెడ్డి గారు, సో ఇందాక మీరు చెప్పారు విజిటింగ్ వీసాలకు సంబంధించి కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని, అలా వెళ్ళే వాళ్ళు వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? విజిటింగ్ వీసా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయం ఉన్నది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా ప్రాంతాల్లో విజిటింగ్ వీసాలో మీరు క్వాలిఫై అవ్వాలి అంటే తప్పనిసరి పరిస్థితుల్లో మీ బిడ్డలు అక్కడ ఉంటే వాళ్ళు తల్లిదండ్రులు లేకపోతే కుటుంబ సభ్యులకు వాళ్ళు అప్లికేషన్ లో ఏదైతే నియంత్రణ మీరు అప్లికేషన్ చేసుకుని ఆస్ట్రేలియాకు న్యూజిలాండ్ కు రావాలి అని అవసరము కేవలం మిస్టర్ గా రావాలి అని అనుకున్నప్పుడు మాత్రము మీ యొక్క బ్యాంకులో కొంత డబ్బు డిపాజిట్స్ చూపించాల్సిన ఆవశ్యకత ఉంటది. లేని ఎడల ఆ విజిటింగ్ వీసాలు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా క్రైటీరియాస్ అవసరం ఉంటది. వాళ్ళకు ఏ క్రిమినల్ హిస్టరీ కానివ్వండి, వారికి మరో రకమైన వేరే యాక్టివిటీస్ లో వారి పైన కేసులు ఉండడము అట్లాంటివి ఉన్నా గానీ అంత ఈజీ కాదు, కష్టతరమైన విషయము వీసా రావడం. కానీ 99% ఏ అందరూ దాదాపుగా వారి యొక్క కండక్ట్ అండ్ వారి యొక్క కెపాసిటీ ఆఫ్ ట్రావెలింగ్, విజిటింగ్ టికెట్స్ అండ్ అఫోర్డబిలిటీ, ఫైనాన్షియల్ అఫోర్డబిలిటీ చూపిస్తారు కాబట్టి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒక రోజులోనే వీసాలు ప్రొవైడ్ చేసే పరిస్థితులు ఉన్నాయి అక్కడ. అండ్ కొంతమందికి మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వీసా తీసుకునేటప్పుడు వారికి 3 నెలల వీసా తీసుకోవచ్చు, లేదంటే 6 మంత్స్ అండ్ 1 ఇయర్ వీసాలు కూడా ఇస్తారు. కొన్ని సంవత్సరాలకు కూడా అంటే 3 సార్లు 4 సార్లు విజిట్ చేస్తానికి దానికి సంబంధించిన వీసాలు కూడా ఇస్తారు. నాకు పూర్తి అవగాహన దాని మీద కొంత తక్కువ అయినా కానీ నాకు తెలిసినంత వరకు నేను తప్పకుండా ఈ విషయంలో చెప్పడం మాత్రము విధంగా జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే ఉంటది. ముఖ్యంగా ఆ దేశాల్లో మరొక విషయం ఏంటంటే, నేను గతంలో కూడా మన టీవీ ద్వారానే నేను ఈ విషయాన్ని చెప్పడం జరిగింది మీరు కాబట్టి, తప్పనిసరి పరిస్థితుల్లో మీకు అగ్రికల్చర్ రిలేటెడ్ ఏ ప్రొడక్ట్స్ అయినా కానీ ముఖ్యంగా చట్నీలు కానివ్వండి, లేకపోతే వెజిటబుల్స్ కానివ్వండి, లేకపోతే మరో రకమైన ఏ వస్తువులైనా మీ బ్యాగేజ్ లో మీ లగేజ్ లో ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్ చాలా సివియర్ పెనాల్టీస్ ఉంటాయి. అండ్ దాంతో పాటు తక్కువలో తక్కువ ప్రమాదకరమైన విషయం ఉండిపోయి పడిపోయి చాలా అజాగ్రత్త తోటి దొరికిపోయి వాళ్ళు దీంట్లో నష్టపోయిన సందర్భాలు చాలా ఉన్నవి. అంతకు అక్కడి పరిస్థితులు మీ వాళ్ళ ద్వారా మీరు చెప్తుంది కరెక్టే. నిజంగా అక్కడ ఉన్న వాళ్ళని కన్సల్ట్ చేయడము, లేకపోతే మీలాంటి వారిని ఒకసారి కన్సల్ట్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పి. సో ఫైనల్